అంత అభివృద్ధిని తన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి చేశారని, ఆదేశాలతోనే నేను చేసి చూపిస్తానని, ఆ అభివృద్ధి నన్ను 2024 ఎన్నికల్లో గెలిపిస్తుందని ధైర్యం వెల్లవచ్చారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమన్నారు. 1983 ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లను తాను అభివృద్ధి చేశారని అంటున్నారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డితో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ రెడ్డిని కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే భూమన అభినయ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో 2017 నుంచి కూడా తన తండ్రి గెలుపు కోసం కూడా ఆహ్నిస్తులు కృషి చేసి 2019 తన తండ్రికి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా తిరుపతి ప్రజలతో మమేకమై కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా తిరుపతి డెవలప్మెంట్ పై కూడా ఫోకస్ పెట్టారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా తిరుపతి డెవలప్మెంట్ నే ముందుగా లక్ష్యంగా ఎన్నుకొని కూడా డెవలప్మెంట్ కొనసాగించిన పరిస్థితి అయితే గత 2 నెలల్లో ఎన్నడూ లేదు, అంటే 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కూడా తిరుపతి రోడ్లను కూడా డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా డికేటీ పట్టాలను శాశ్వత పట్టాలుగా కూడా పూర్తిగా చేసి వాళ్ళందరికీ సరఫరా చేసిన పరిస్థితి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రస్తుతం వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే భూమన అభినయ రెడ్డి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి. అంటే ముందుగా మహా న్యూస్ నుంచి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే సాదాసీదే కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఒక్కసారి తిరుపతి వైపు చూస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ పోటీ కూడా ఆ నేపథ్యంలో ఈసారి జనసేన టీడీపీ కలిసి కూడా పోటీలో బరిలో నిలబోతుంది, ఎలా ఉండబోతుంది? నేను ఎప్పుడు కూడా నా ప్రత్యర్థి ఎవరుంటారో అన్న ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వాణ్ణి కాదు. ఎవరున్నా కూడా తిరుపతి ప్రజలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఆశీర్వాదంతో చేయగలిగినటువంటి పనుల కారణంగా మా మీద అపారమైనటువంటి నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే తిరుపతిలో ఈసారి ఫైట్ కూడా టఫ్ ఉండదు, ఒకవేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడితే కూడా ఫైట్ మరింత టైట్ అయ్యే ప్రశ్న ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోబోతారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రత్యర్థి ఎవరైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి మేము ధీటుగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తిరుపతిలో ఉంది, మంచి క్యాడర్ ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎప్పుడు లేనంతగా ఆ ఎన్నికల్లో కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక 28 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని పందేలు కూడా కట్టారు. ఆ విషయాలు మీ అందరికీ కూడా బాగా తెలుసు. కానీ పోటీ చేసినటువంటి 49 స్థానాల్లో 48 స్థానాలని మొత్తం క్లీన్ స్వీప్ చేయగలిగినాం. సో నాకు చాలా నమ్మకం ఉంది. తిరుపతిలో పార్టీ క్యాడర్ బలంగా ఉంది, పార్టీకి మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇది కాకుండా ఈ 4-4.5 సంవత్సరాల్లో ఊహించని విధంగా తిరుపతి రూపురేఖలు అన్నటివి మారిపోయినాయి. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం కానీ, చాలా ఏండుగా పెండింగ్ లో ఉన్నటువంటి 22A కింద నలుగుతున్నటువంటి సర్వే నంబర్లను లిఫ్ట్ చేయడం కానీ, సెట్టిపల్లి సమస్యలు కానివ్వండి, టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కానివ్వండి, ఇవన్నీ కూడా వెరసి నన్ను బలమైన అభ్యర్థిగానే బరిలో ఉంచబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసినా కూడా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందిబ మోగిస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను. అంటే మీరు ఏదైతే ఈ రోడ్ డెవలప్మెంట్ అంటున్నారో, ఆ రోడ్ డెవలప్మెంట్ వెనకాల కూడా అవినీతి జరిగిందని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ, వారికి ఎలాంటి సమాధానం ఇవ్వ? ప్రతిపక్షాలు పలానా మంచి పనిని బాగా అధికార పక్షం చేసిందని చెప్పిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మీరే చెప్పండి. 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుడా అని ఆయనే ఫామ్ చేయడం జరిగింది. తుడా ఆవిర్భావం చెందినప్పుడే మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనలు తుడా చేసింది. మళ్ళీ 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో నరసింహ యాదవ్ గారు తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనలు తెరపైకి తీసుకొని వచ్చారు. ఆ రోడ్లనే మేము ఇంప్లిమెంట్ చేసినాం. దాంట్లో అవినీతి జరిగేటటువంటి అవకాశం ఎక్కడుంది? చాలా క్వాలిటీతో వేయగలిగినాం. కాంట్రాక్టర్లందరినీ నేరుగా, అంటే నేను ఒక అధికారి చేయాల్సినటువంటి పనిని రాజకీయ నాయకుడిగా దగ్గరుండి క్వాలిటీని చెక్ చేస్తూ నాణ్యమైనటువంటి రోడ్లను తిరుపతి ప్రజానీకానికి అందించడంలో కూడా అవినీతి జరిగింది అని మూర్ఖంగా మాట్లాడేటటువంటి వాళ్లకు సమాధానం ప్రజలు ఒక 3 నెలల్లో చెప్పబోతున్నారు. అంటే 50 ఏళ్ళలో ఎవరు చేయలేనంత సాహసం చేశారు. అంటే రోడ్ డెవలప్మెంట్ వెతుకుంటేనే ఓట్లు మైనస్ అవుతాయి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆలోచించి 50 ఏళ్ళలో కూడా
చాలా మంది క్రూరుడులు కూడా ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కూడా సాహసించలేనంత సాహసం చేస్తారు. మీకు పాజిటివ్ అవుతుంది అనుకుంటారా? ముమ్మాటికి, ఎందుకంటే ఇది ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి పనులు. నీడ ఫార్ అంటారు కదా, అలా తిరుపతిలో గత 5 నుంచి 7 సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య ఎలా ఉందో తిరుపతి వాసులుగా మీకు కూడా తెలుసు. ప్రధాన రహదారులతో కలిసే విధంగా ఉంటేనే, స్లిప్ వేస్ ని ఫ్రీ లెఫ్ట్స్ ని వేయగలిగితేనే ఈ సమస్య నుంచి బయటపడేయగలమన్న ఆలోచన చేసాం. ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాం. నలుగురికి మంచి చేసేటటువంటి సందర్భంలో ఒకళ్ళిద్దరు నష్టపోయినా పర్లేదు, వేల లక్షల మందికి దీని వలన లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే ముందుకు దిగినాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు తిరుపతిలో మీరు చెప్పిన మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలను మీరు ఆఫ్ ద రికార్డ్ అడిగితే వాళ్ళు కూడా ఈ రోడ్ల మూలంగా చాలా లాభపడుతుంది, మాకు చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం చేకూరుతుంది అన్న విషయాన్ని చెప్తారు. ఏదైతే ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ తనను గెలిపిస్తుందని చెప్పి కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. మరో అదే పక్క ఏదైతే ప్రతిపక్షాలు తనపైన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా 1983లో ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు డెవలప్మెంట్ కూడా ఉంది, కానీ వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ ఆలోచించి కూడా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ చేయలేదు. కానీ నేను సాహసించి కూడా ఈ ఓట్ బ్యాంక్ ను ఆలోచించకుండా నేను డెవలప్మెంట్ చేశాను, అదే నన్ను ఈ రోజు గెలిపిస్తుందని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా తిరుపతితో పాటు చంద్రగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా తిరుపతితోనే డెవలప్మెంట్ చేసి సమానంగా కూడా వ్యత్యాసం లేకుండా చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నిలబడినా కూడా వైసీపీ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి.